భగవాన్ దర్శనానికి వచ్చిన ఒకరు, భగవాన్ ఎప్పుడైనా సాధన మీరు చేశారా, సాధన దేనికి అని ప్రశ్నించారు భగవాన్ని. అప్పుడు భగవాన్, సాధన చేయడానికి ఏముంది, ఇలా కూర్చుని ఉదయమే సాధన, ఎప్పుడూ ఇంట్లోనే ఎప్పుడూ ఇలాగే కూర్చుని ఉంటాను, ఇప్పుడు కళ్ళు తెరుచుకుని కూర్చున్నాను, అప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నాను, ఇది ఇప్పటికీ అప్పటికీ తేడా, ఇప్పుడు ఏముందో అదే అప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది, అదే తప్ప వేరొకటి ఉంటేనే కదా సాధన, నిత్యం ఉండే తనకు తనను చూడక అనిత్యమైన శరీరాదులను చూసి భ్రమించేవానికి ఆ భ్రమ తొలగించడానికి సాధన అవసరం, తన్ను చూసేవానికి తనకు అన్యంగా ఏమీ తెలియదు, ఇక సాధన ఎందుకు అన్నారు. దర్శనానికి వచ్చిన వారు, భగవాన్కు ఇదంతా సహజము, మాకు సాధ్యమా? అవును, సాధన అవసరమే, కానీ ఎందుకు సాధన? నేను అనేది ఎప్పుడూ ఉంది, దానిని ప్రయత్నించి ఎక్కడి నుండో రావాలని లేదు, దానికి అడ్డుగా ఉన్నది శరీరమే. నేను అనే మోహదృష్టి పోవడానికి సాధన అవసరం. ఈ మోహం తనను తెలుసుకొనక తనచే చూడబడుచున్న తనకు అన్యంగా ఉన్న శరీరాన్ని, లోకాన్ని సత్యమని భావించుట చేతనే ఏర్పడుచున్నది. మోహం పోవడానికి సాధన అవసరం అని అన్నారు.